హీరో అనుకుంటున్నావా? ఓ నలుగురిని చంపొచ్చంత మాత్రం? నలుగురిని కాదు సార్, 19 మందిని. 19 మందిని చంపొచ్చాను. అయినా ఒక మనిషిని చంపేంత పగ ప్రతీకారం ఎవరికి మాత్రం ఎందుకు ఉంటుంది అనుకునేవాడిని. నా దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు. అందుకని ఒక్కొక్క నా కొడుకుని చచ్చిపోయినా కానీ పోట్లు పొడుస్తూనే ఉన్నాను. లైఫ్ అసలు ఎలా ఉన్నిందో తెలుసా సార్? నేను, మా నాన్న రాఘవయ్య, చెల్లి దివ్య గుర్తు తెచ్చుకున్న వెంటనే పెదాల మీద నవ్వు నింపే నా భాను, నాతో పాటు చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన కోరిక యాక్టర్ కావాలని సార్. ఘరానా మొగుడు సినిమా చూసినప్పటి నుంచి చిరంజీవిలాగా డ్యాన్సులు చేయాలి, చిరంజీవిలాగా ఫైట్లు చేయాలని ఆ కోరిక కూడా నెరవేరబోతున్నాను సార్. 2 సంవత్సరాల క్రితం జూన్ 22 తేదీ రాజమౌళి నుంచి కాల్. హలో సార్, రాజమౌళి గారి నుంచి కాల్ సార్. తన సినిమాలో సెలెక్ట్ అయ్యానని. ఫ్రెండ్స్ ఊరుకుంటారా? సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఆ రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు పొద్దున వచ్చేసరికి లైఫ్ మొత్తం తారుమారైపోయింది సార్. ప్యాక మేళ్ళ కూలిపోయింది. ఒక్కరోజు రాత్రి నేను లేనందువల్ల అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నా. ఇంకా చావకుండా బతుకున్నానంటే ఒకే ఒక కారణం, ఆ రోజు రాత్రి ఏమైంది, ఎందుకు అలా అయింది. ఆయుధం చేతిలో ఉంది సార్, యుద్ధం ఎవరితో చేయాలో తెలీదు. నిన్న రాత్రి తెలిసింది 2:19. ఊపిరి పీల్చే అర్హత లేని నా కొడుకులు సార్ మనుషులై పుట్టేస్తున్నారు. అటువంటి వాళ్ళని చంపడంతో ఒకడు హీరో అవుతాడు అనుకుంటే నేను ఖచ్చితంగా హీరోనే.